Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈ రోజు ఇవిడ మనకు ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ వన్ సంబంధించి దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆర్ఆర్సీ 01 ఆఫ్ 2019 లెవెల్ వన్ సంబంధించి. సో డైరెక్ట్ ఈ యొక్క పేజ్లో కలిపినట్లయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ సిటీ స్లిప్ ఫర్ సిబిటీ ఫేజ్ వన్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మెయిన్ ట్యాబ్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇక్కడ క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్యాండిడేట్ ఒక సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ కలెక్టర్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక ఎగ్జామ్ సంబంధించి సో ఈ నెల 17 నుంచి 25 దాకా జరగబోతున్నటువంటి ఫేజ్ వన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్లో బాగా మనకి ఈ నెల 17వ తేదీ వాళ్ళకి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది ఈ కాలెటర్. సో డైరెక్ట్ దానిపైన క్లిక్ చేస్తే ఈ కాలెటర్ అని డౌన్లోడ్ అవుతుంది. అది మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ దమ్, రైట్ దమ్ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ ఒక సిగ్నేచర్, ఇండివిజువల్ లెటర్స్, ఈ యొక్క టోటల్ డేటా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కాల్ లెటర్, దాంతోపాటు ఫోటోగ్రాఫ్ అండ్ అదేవిధంగా ఒరిజినల్ ఫోటో ఐడి అండ్ అదేవిధంగా ఫేస్ మాస్క్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ ఫోటో ఐడీలో మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఎగ్జామ్ సంబంధించి మొత్తం డేటా అయితే ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 యొక్క రిపోర్టింగ్, క్లోజింగ్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ స్టార్టింగ్ టైమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది 90 మినిట్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ 2 ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్. సో ఇక్కడ మనకు కనీసం 2 అయితే కావాల్సి అంటున్నారు. సో మీరైతే ఒక ఆధార్ కార్డ్తో పాటు మరొక కార్డు అయితే తీసుకెళ్ళండి, లైక్ పాన్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు ఏదైనా కూడా ఉంటే తీసుకెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ మనకైతే 2 అని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఒక ఓటర్ ఐడి, తర్వాత ఒక ఆధార్ కార్డ్ అయినా లేకపోతే ఒక ఆధార్ కార్డు లేకపోతే ఒక పాన్ కార్డ్ కానీ లేకపోతే ఒక ఆధార్ అండ్ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ అట్లేదైనా ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ డివైజెస్ అనేవి ఎలా ఉండదు అండ్ అదేవిధంగా ఆర్నమెంట్స్ అయితే ఎలా ఉండదు కాబట్టి వీలుంటే ఎగ్జామ్ తీసుకెళ్ళకపోవడం బెటర్. అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించినటువంటి స్క్రైబ్ సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అడ్మిట్ కార్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే 17th రోజు ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా లాగిన్ అయిపోయి మీ యొక్క అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరికైతే మాక్ టెస్ట్లు కావాలనుకున్నారో వాళ్ళు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.